నగరాభివృద్ధికి గ్రహణం పట్టింది. నిధులు విడుదలై పనులన్నీ రెడీగా ఉన్నా చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మరోవైపు నగరపాలక సంస్థలు కమిషనర్ వర్సెస్ ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి సంస్థ పురోగతికి అడ్డంకిగా తయారైంది. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంతో ఓరుగల్లు అభివృద్ధి తిరోగమనం బాట పడుతోంది. ఇంతకీ వరంగల్ మహానగరంలో ఏం జరుగుతోంది? ఇక్కడ అభివృద్ధి నిరోధకులు ఎవరు? వివరాలు ఈ కథనంలో చూద్దాం. వరంగల్ మహానగరం హైదరాబాద్ అంతగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. హైదరాబాద్ తర్వాతి స్థానంలో వరంగల్ ఉండాలన్నది కేసీఆర్ ఆశయం. ఆ దిశగా నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు, మాస్టర్ ప్లాన్, ఇంటర్నల్ రోడ్ల అభివృద్ధి, పారిశ్రామికీకరణ ఇలాంటి వాటిపై కేసీఆర్ దృష్టి సారించారు. వరంగల్ను అద్భుతంగా తీర్చిదిద్దాలని భావించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి కేటీఆర్ నగరాభివృద్ధిలో తన మార్కు ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. రెగ్యులర్గా వరంగల్కు వస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. తన పర భేదం లేకుండా అభివృద్ధి లక్ష్యంగా ఓరుగల్ను అభివృద్ధి బాట పట్టించాలనుకుంటున్నారు. అయితే కేసీఆర్ కేటీఆర్ సంకల్పం మాడి దేవుడెరుగు, అభివృద్ధి అంశం మాత్రం అటకెక్కింది. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు రాక చేసిన పనులకు మళ్లీ మళ్లీ టెండర్లు పిలుస్తూ అధికారులు కనబరుస్తున్న అలసత్వం నీడన ఓరుగల్లు అభివృద్ధికి గ్రహణం పట్టింది. గతంలో వరంగల్ కార్పొరేషన్కు ప్రతి ఏడాది 300 కోట్ల రూపాయల నిధులను కేసీఆర్ ప్రకటించారు. వాటితో పాటు స్మార్ట్ సిటీ ఫండ్స్ కలిపి చూస్తే వరంగల్కు బోలెడనే నిధులు. దీంతో ఎన్నికల నాటికి నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలనుకున్నారు ప్రభుత్వ అధినేతలు. కానీ అధికారుల అవగాహన రాహిత్యం నిధులు వెనక్కి మళ్లడానికి కారణమయ్యాయి. మరోవైపు ఉన్న నిధులతో పనులు చేపట్టినా అవి అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయి. చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు మరో పనులు చేయడానికి ముందుకు రాలేని దుస్థితి ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో ఉందంటే అతిశయోక్తి కాదు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు వివాదాస్పదంగా మారుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వివాదంతో టెండర్లలో ప్రాథమిక స్థాయిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా నగరంలో కీలకమైన రహదారుల విస్తరణ, తారు రోడ్లు అభివృద్ధికి నోచుకోవడం లేదు. గుంతలు, గతుకులు రోడ్లపై మహానగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. సీఎం హామీల పథకం ద్వారా ప్రతిపాదించిన రహదారుల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టింపు లేకుండా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 23న జరిగిన సమీక్ష సమావేశంలో కడియం శ్రీహరి కాంట్రాక్టర్లను మందలించారు. పనులు చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. దీనికి కాంట్రాక్టర్ల కంటే మొదట ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ, తన మిత్రుడు కోటిన్నరతో చేసిన కాంట్రాక్ట్కు ఇంతవరకు బిల్లులు రాలేదని, ఇంకా ఎలా పనిచేస్తారని ఎదురు ప్రశ్నించారు. దీంతో కంగుతిన్న కడియం, నువ్వు కాంట్రాక్టర్వా, ప్రభుత్వ ప్రతినిధివా అంటూ ప్రశ్నించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇది ఏ ఒక్క కాంట్రాక్టర్ సమస్య కాదు, నగరంలో పనులు చేపట్టిన అందరిది ఇదే సమస్య. బిల్లులు రాకపోవడంతో ఎవరూ టెండర్లు దాఖలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో నగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల విషయంలో ఒక్కో పనికి 2 నుంచి 3 సార్లు టెండర్లు పిలవడం, ఎవరూ రాకపోవడంతో వాయిదా వేయడం జరుగుతోంది. గత 6 నెలలుగా ఏ ఒక్క పనికి టెండర్ కూడా దాఖలు చేయడం లేదు. కేసీఆర్ కేటీఆర్ ప్రారంభించిన పనులకే అతిగతి లేదు, ఇక స్థానికంగా మొదలైన వాటికి దిక్కెక్కడిది అంటూ కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. వరంగల్ త్రినగరాల్లోకి భారీ వాహనాలు రాకుండా నగర శివారు నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులకు మళ్లించేందుకు కొత్తగా 3 రోడ్లు ప్రతిపాదించారు. హన్మకొండ ప్రాంతంలో మరో 3 కీలకమైన మాస్టర్ ప్లాన్ రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచించారు. ఏడాదిన్నరగా అదిగో ఇదిగో అనడం తప్ప అభివృద్ధి పనులకు అడ్డంకులు తొలగడం లేదు. గత ఏడాది హంటర్ రోడ్లోని ప్రకాష్ రెడ్డిపేటలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రగతి నివేదన సభ జరిగింది. 6 నెలల్లో ప్రధాన అంతర్గత రోడ్లను అభివృద్ధి పరుస్తామని అప్పట్లో రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. ఏడాదైనా హామీ కార్యరూపం దాల్చలేదు. వరంగల్ హన్మకొండ ప్రాంతాల్లో 6 ప్రధాన రహదారుల విస్తరణ, బీటీ రోడ్ల కోసం 20 కోట్ల 14 లక్షల రూపాయలు కేటాయించారు. వరుసగా 3 నెలల పాటు టెండర్ నోటిఫికేషన్లు ఇచ్చారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో బీటీ రోడ్లు వేసే కాంట్రాక్టర్లు మా వల్ల కాదని చేతులెత్తేశారు. ఎవరైనా బిల్లులు అడిగితే డిప్యూటీ సీఎం కడియం సీరియస్ అవుతున్నారట. కాంట్రాక్టర్ల బాధలు పట్టించుకోకపోగా జిల్లాలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నారట. అధికారులను తన చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నారట. వేరే ఎవరి మాట వారు వినాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా ఆయన చెప్పడం దుమారం లేపుతోంది.
ఇలా ఉంచితే ఒక్క ఎకరం కూడా లేని ఓ నేత ఇప్పుడు 3 కోట్ల రూపాయలు పెట్టి వడ్డేపల్లి టీచర్స్ కాలనీలో ఎలా ఇల్లు కడతారని కాంట్రాక్టర్లు సూటిగా అడుగుతున్నారు. ఆయన కడుపు నిండున్నారు కాబట్టి రూల్స్ మాట్లాడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. తమ బిల్లుల విషయంలో అడ్డుకుంటూ అధికారులకు వత్తాసు పలుకుతున్న నేత గురించి చాలామంది కాంట్రాక్టర్లు తమ అసోసియేషన్లో చర్చించుకుంటున్నారు. ఇటీవల పునః ప్రారంభమైన స్విమ్మింగ్ పూల్ బిల్లుల చెల్లింపులోను కేవలం 17 లక్షల రూపాయలు చెల్లించడానికి జాప్యం చేయడంతో వేసవి చివరిలో పూల్ స్టార్ట్ అయింది. 76 కోట్ల నిధులు మంజూరైన కాజీపేట ఆర్ఓబీ కూడా టెండర్ల రీకాల్తో పెండింగ్లో పడింది. కాళోజీ ఆడిటోరియానికి నిధులు మంజూరై పనులు మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ ఫేజ్ బిల్లులు రిలీజ్ కాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇక కార్పొరేషన్ పరిధిలోకి వస్తే అక్కడ కమిషనర్ వర్సెస్ ప్రజాప్రతినిధుల వివాదం నడుస్తోంది. ప్రజాప్రతినిధులుగా ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రయత్నిద్దామంటే కమిషనర్ వ్యవహార శైలి తమకు అడ్డంకిగా మారిందని కార్పొరేటర్లు వాపోతున్నారు. కమిషనర్పై మేయర్కు పీకల్లాక కోపం ఉంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. మేయర్ నరేందర్ అత్యవసర పనిపై కమిషనర్ గౌతమ్కు కాల్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోగా కనీసం రెస్పాండ్ కావడం లేదట. ఈ విషయాన్ని కలెక్టర్ ఆమ్రపాలి దృష్టికి తీసుకెళ్లారట. ప్రజాప్రతినిధులు అంటే కమిషనర్కు అసలు గౌరవమే లేదన్న టాక్ కార్పొరేషన్లో నడుస్తోంది. కొంతకాలంగా మేయర్ నరేందర్ కమిషనర్ గౌతమ్ మధ్య మాటామంతి లేదు, ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో వీరిద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యంగా గౌతమ్ వ్యవహారం గతంలో మేడారం జాతర సమయంలోనే వివాదాస్పదమైంది. కార్పొరేషన్ కమిషనర్గా ఆయన ఒక్క బిల్లు కూడా శాంక్షన్ చేయడం లేదని, పనులు మొత్తం పెండింగ్లో ఉన్నాయని కార్పొరేటర్లు కాంట్రాక్టర్లు అంటున్నారు. కాంట్రాక్టర్లకు నెలల తరబడి బిల్లులు ఇవ్వడం లేదు. బిల్లులను సమీక్షించి గత కమిషనర్ శృతి ఓజా సంతకం పెట్టిన బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయట. అందుకు కారణం గౌతమేనట. అక్కడ కూడా తన మార్కు ఉండాలనే ఉద్దేశంతోనే గౌతమ్ వాటిని పెండింగ్లో పెట్టారట. అంతేకాదు, క్లీన్ సిటీగా ఉండాల్సిన నగరంలో చెత్త ట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటి చెల్లింపులకు కూడా ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కమిషనర్ వర్సెస్ కార్పొరేటర్ల వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. వరంగల్ మహానగరంలోని 58 డివిజన్లకు సంబంధించిన సమస్యలను తెలుసుకోవడం కోసం కమిషనర్ కొత్తగా ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కార్పొరేటర్లు హాజరై డివిజన్లలోని సమస్యలు వివరించాలని కమిషనర్ ప్రత్యేకంగా నోటీస్ పంపారు. అన్ని విభాగాల వింగ్ అధికారుల సమక్షంలో ఆయా సమస్యలపై చర్చిద్దామని కమిషనర్ అందులో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల కాపీని మేయర్ 58 డివిజన్ల కార్పొరేటర్ల వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. దీనిపై 50వ డివిజన్ కార్పొరేటర్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే సోదరుడు దాస్యం విజయభాస్కర్ ఘాటుగా స్పందించారు. అదే గ్రూప్లో తన వాదనను వినిపించారు. వీరిద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్ దుమారం రేపింది. కార్పొరేటర్లు అన్ని విభాగాల వింగ్ అధికారుల్లో ఇది చర్చనీయ అంశంగా మారింది. ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందోనని మిగిలిన వారు ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఏ సమయంలోనైనా కమిషనర్, ఇతర అధికారులను నేరుగా కలిసే అవకాశం ఉంటుంది. వారానికి ఒక రోజు అని కమిషనర్ సర్క్యులర్ ఎలా జారీ చేస్తారని కార్పొరేటర్లు వాదిస్తున్నారు. అయితే కార్పొరేటర్లు ఎప్పుడైనా తనను కలవచ్చని, ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ వల్ల అన్ని విభాగాల అధికారుల సమక్షంలో చర్చించే అవకాశం ఉంటుందని కమిషనర్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తనను కలవాలంటే శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్య రావాలంటూ ఓ సర్క్యులర్ ఇచ్చి అందులో రెస్పెక్టెడ్ కార్పొరేటర్స్ అని ఉన్న చోట ఎర్ర సిరాతో దిద్ది ఇట్ ఈజ్ నోటెడ్ దట్ అని ఆదేశించినట్లుగా రాయడం కార్పొరేటర్ల మనోభావాలను దెబ్బతీసింది. తాము ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులమని, తమ పట్ల అగౌరవంగా వ్యవహరించడం కొంత ఇబ్బందికరంగా ఉందని కార్పొరేటర్లు వాపోతున్నారు. మేయర్తో సహా కార్పొరేటర్లంతా కేసీఆర్కు, కేటీఆర్కు కమిషనర్పై కంప్లైంట్ చేయడానికి సిద్ధమయ్యారు. అంతేకాదు, కేటీఆర్ సన్నిహితుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గతంలో ఓ డివిజన్ను మోడల్ కాలనీగా రూపొందించడానికి 17 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయిస్తే అందులో ఒక్క పని మొదలు కాలేసరి కదా, కనీసం మేయర్కే తెలియకుండా సింగిల్ టెండర్ పనులను వాయిదా వేస్తూ రీకాల్ చేస్తూ జాప్యం చేస్తున్నారు. పనుల్లో అవకతవకలు జరిగితే పరిశీలించాల్సిన కమిషనర్ టెండర్ల దాఖల్లో, బిల్లుల మంజూరీలో ఇలా అతిగా వ్యవహరించడంపై భాగ్యనగర స్థాయి నేతలు కూడా భగ్గుమంటున్నారు. కేవలం కడియంకు తప్ప ఎవరికి ఆయన వినరని, తాము చెప్తే చీపురు పులలాగా తీసేస్తున్నారని నగరానికి చెందిన ఓ సీనియర్ ప్రజాప్రతినిధి వాపోయారు. అంతెందుకు, ఇటీవల మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల సందర్భంగా
మీడియా సమావేశం పెట్టిన కూడా చైర్మన్ యాదవరెడ్డి కమిషనర్ కోసం మీడియా వారితో సహా అందరూ గంటన్నర పాటు వేచి చూడాల్సి వచ్చింది. అప్పటిదాకా క్యాంప్ కార్యాలయంలో ఉన్న కమిషనర్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆ తర్వాత 5-6 రోజుల వరకు అసలు మ్యాప్స్ ఎక్కడ పెట్టలేదు. ప్రజలంతా ఎంతో ఆసక్తిగా చూసే ఈ అంశంలోనే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై కూడా చైర్మన్ అడిగితే తామేం చేయలేమని అంత కమిషనరేనంటూ పెదవి విరిచారు. ఇలా ఉంది అధికారుల బాగోతం. మొత్తం మీద వరంగల్లో ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య సమన్వయ లోపం అభివృద్ధి పనులకు అడ్డంకిగా మారుతోంది. నగరంలో పనులకు సంబంధించిన బిల్లులు రాక కాంట్రాక్టర్లు మరో పని చేయడానికి ముందుకు రాకపోవడంతో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోతున్నాయి. ఇదిలా ఉంటే జాతీయ రహదారితో మమేకమైన పనులకు వెంటనే బిల్లులు వస్తూ ఉండడంతో వేసిన చోటే రోడ్లు వేసి కార్పొరేషన్ నిధులతో కట్టిన ఫుట్పాత్లను కూల్చివేస్తూ సిటీలో మరో తరహా పనులు జరుగుతున్నాయి. కార్పొరేటర్లంతా కమిషనర్పై గుస్సాగా ఉండడంతో పాటు క్షేత్రస్థాయి పరిశీలనలో కమిషనర్ ఫెయిల్ అవుతున్నారని, బిల్లులు ఇవ్వకపోతే 82 కోట్ల రూపాయల పనులు ఎలా జరుగుతాయని వారు అడుగుతున్నారు. ఈ వ్యవహారం ముదిరి కేసీఆర్ ఇలాఖాకు చేరింది. మరి దీనిపై సార్ ఎలా స్పందిస్తారో, రాబోయే 2-3 నెలలు వర్షాకాలం నేపథ్యంలో మళ్ళీ సెప్టెంబర్ వరకు పనుల జాప్యంలో సమస్యలు తొలగించే దిశగా సీఎం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో వేచి చూడాలి.